నమస్తే, నేను లక్ష్మీదుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించిన బీజేవైఎం నాయకులు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డ్రైవర్ల ఆందోళన, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. హెల్త్ సెంటర్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ సలహాలు సూచనలు. రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐకేఎంఎస్ నాయకులు. ఆర్మూర్ పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం వైద్యశాఖ సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ప్రతి కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని బీజేవైఎం పట్టణాధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలింగ్ బూత్లో ఆర్పీలు ప్రచారం చేయవద్దని కేవలం చెప్పారని, ఎవరిని కూడా దూషించలేదని, దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉదయ్ గౌడ్, సాయినాథ్ రెడ్డి, మధు తదితరులు ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రజాస్వామ్యంలో పోలింగ్ బూత్ లోపల ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఒక ఆర్పీగా ఉండి ఇక్కడ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వారికి చెప్పడం జరిగింది. అంతేగాని ఎలాంటి దుష్ప్రచారము వేరే విధంగా మాటలు అనలేదు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు, అక్కడ ఆర్పీలు ప్రచారం చేస్తున్నారని పోలింగ్ బూత్ ఏజెంట్లే రాకేష్ నాయర్ చెప్పడం జరిగింది. అదే చూసుకొని అక్కడికి వచ్చి అక్కడ గమనించేసరికి అక్కడ ఉన్న ఆర్పీ లోపల ఉండి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అది కమిషనర్ గారికి కూడా మేము చెప్పాం. ఇప్పుడు వెంటనే ఆమెపై చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాల్సిందని మేము కోరుతున్నాము. అదే విషయమై కలెక్టర్ గారితో కూడా రకేష్ అన్న గారు మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఆర్పీ ఆమెను ఏదో అన్నట్టుగా రకేష్ అన్న గారిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రచార మాధ్యమాలలో కూడా ఏదో అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ నెల 26న ఆర్మూర్ పట్టణంలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి సమావేశాన్ని విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు రాజన్న, ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ, దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులకు అండగా నిలుస్తామని చెప్పి అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. అలాగే కులాలను విడదీసి కులమత రాజకీయం బీజేపీ పార్టీ చేస్తుందని అన్నారు. వీటన్నిటికీ నిరసనగా ఈ నెల 26న ఆర్మూర్ పట్టణంలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి సమావేశాన్ని విజయవంతం చేయాలని, ప్రతి దళితులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు సాయిలు, శ్రీను నరసయ్య తదితరులు ఉన్నారు. అలాగే ఈ నెల 26 దళిత హక్కుల పోరాట సమితి ఆర్మూర్ డివిజన్ నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున దళిత మేధావులు అందరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని, నా అనాగరికమైన పద్ధతులను అలవాటు చేస్తున్నారు, మూఢనమ్మకాలను పెంపొందిస్తుండ్రు. దీనికి వ్యతిరేకంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించింది. దాంతోపాటు మేము దళితులందరినీ చైతన్యవంతం చేసుకొని ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఆర్మూర్ పట్టణం లోపల 26 దళిత హక్కుల పోరాట సమితి యొక్క జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి మేధావులు, దళిత కార్యకర్తలు, దళిత నాయకులు అందరూ తమ వంతు బాధ్యతగా నెరవేర్చాలని, ఆర్థిక సహాయం అందించి ఈ సమావేశం విజయవంతం చేయడానికి వీరంతా విజయవంతం చేయడానికి తమ వంతు పాత్ర నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో అడ్మిషన్ల కొరకు విద్యార్థుల వద్దకు వెళ్లి కాన్వర్సింగ్ నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి గాను బాలికల పాఠశాలలో నూతన అడ్మిషన్ల కొరకు క్యాన్వాసింగ్ నిర్వహించడంతో పాటు పరీక్షలకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దేవరాం, అధ్యాపకులు వెంకటేష్, నవీన్, సవిత తదితరులు ఉన్నారు. జాయిన్ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ లో ఉండాలి. తెల్లారి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఎంసెట్ లో డైరెక్ట్ అడ్మిషన్ కానీ నీట్ లో కానీ ఏ విధమైన దానిలో కానీ మంచి వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మన దగ్గర బాగుంటాయి. ప్రైవేట్ కాలేజీ ఇవన్నీ ఉంటాయి. మీకు స్కాలర్షిప్ కూడా సంవత్సరం మీ దగ్గర వస్తాయి. తర్వాత ఎంసీఏ క్లాసెస్ కూడా తీసుకుంటారు మన దగ్గర. ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధ ధనలక్ష్మి మాత ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి వారం అమ్మవారిని చక్కగా అలంకరించి పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల పూర్తి నమ్మకమని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటం, కొన్ని ప్రాంతాలలో ధ్వంసం కావడంతో కాలనీవాసులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని అరుంధతి నగర్ కాలనీ మల్లారెడ్డి చెరువు కట్టపై నూతన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు పూర్తి చేసి సంవత్సరం కూడా కాకున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో చెట్లు పడిపోవటం, మరికొన్ని ప్రాంతాలలో ధ్వంసం కావడంతో కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా శరవేగంగా పూర్తి చేసిన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేస్తే బాగుంటుందని కాలనీవాసులు మరియు ఆ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు చెప్తున్నారు. వర్షానికి మరియు విద్యుత్ దీపాలను కూడా మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఎర్రగట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది బట్టపూర్, తడ్పాకల్ గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఆకుల మారుతి మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కావున ప్రజలు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బీపీ డే సందర్భంగా బీపీ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పండరి, వీణ, రాజహంస, అస్మా బేగం, వర్ష, శ్రీదేవి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ్రైడే ఆశా వర్కర్స్ ఇంకా మేడం సిస్టర్స్ ఫ్రైడే నాడు నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకూడదని, శుభ్రంగా ఉండాలి అని చెప్తారు. దోమల అభివృద్ధి కాకూడదని కూడా చెప్తారు. మెదడు బాపు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రగట్ల సిబ్బంది అందరు కూడా ఈరోజు ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంటే ఆ యొక్క నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి మా యొక్క సిస్టర్లు ఆశాలు గ్రామ పంచాయతీకి సిబ్బందికి తెలియజేసి అక్కడ ఆయిల్ బాల్స్ వేయించడము మరియు లార్వా సైడ్స్ కూడా వేయించడం కూడా జరుగుతుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అష్టాభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారులు ధన్పాల్ సూర్యనారాయణను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆయన వెంట మంచాల శంకరయ్య గుప్తా, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగొల్ల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు మాజీ శాసనసభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్గం గ్రామానికి చెందిన జక్క లక్ష్మణ్ చెక్కును భార్య జక్క కాశవకు, పోతంగల్ మండలం హంగర్గా ఫారంకు చెందిన కాంబ్లై దిలీప్ కుమార్కు చెందిన చెక్కును భార్య సమతాబాయికి, వన్నీ మండలం హమ్నాపూర్ గ్రామానికి చెందిన సట్ట గంగామణికి చెందిన చెక్కును ఆమె తల్లి సట్ట శివవకు అందించారు. బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
న్యాయవాదికి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్పై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రి జడ్జిని మార్చారంటే ఏ విధంగా వేధించాలని ప్రయత్నిస్తున్నారు, ప్రజలు ఆలోచించాలని అన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని తీహార్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ రాష్ట్రమైనా దేశమైనా ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఆ క్రమంలో ఆదాయం పెంచుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందని, ఆ పాలసీల అమలులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నేరస్తులవుతే కేంద్ర ప్రభుత్వం కూడా నేరం చేసినట్లు అవుతుంది కదా అని అడిగారు. కేంద్రం రైతులకు సంబంధించి 3 నెలల చట్టాలను తీసుకొచ్చిందని, 6 నెలల తర్వాత ఉపసంహరించుకున్నారని, మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎవరి ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తీసుకొచ్చారు, మోదీని అరెస్టు చేయాలి కదా అని ప్రశ్నించారు. నిర్దోషిగా నిందితులే నిరూపించుకోవాలని, అంతవరకు జైల్లో పెట్టవచ్చన్న పీఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 50లో ఉన్న చిన్న నిబంధనను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్దు అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వల్ల కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ, నూతన విద్యుత్ విధానం కానీ, ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ, బొగ్గు గన్ల వేలం విధానం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది. మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి. బేసిక్గా ఇప్పుడు కో అక్యూజ్డ్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, అదేవిధంగా అప్రూవర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, అప్రూవర్స్ దగ్గర నుంచి అప్రూవర్ అయిన వాళ్ళను బయటికి తీసుకొచ్చారు, బయటికి తీసుకొచ్చి వాళ్ళతోని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 55 కోట్లు 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. వేరే పార్టీలో ఎంపీలుగా కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు అంటే ఇదంతా కూడా అందరికీ దేశంలో అందరి కళ్ళ ముందర కనిపిస్తున్న గేమ్. మీరు మా మాట వింటే వినండి, లేకపోతే మాత్రం మిమ్మల్ని లోపల పెడతామనేది చాలా క్లియర్గా ఎంత దౌర్జన్యమంటే అసలు దీంట్లో పీఎంఎల్ఏ రాదండి. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్లో ఫండమెంటల్ డెఫినేషన్ ఈజ్ దేర్ షుడ్ బి ఎ వర్క్ విచ్ ఈస్ సపోజ్ టు బి డన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ అండ్ దేర్ షుడ్ బి డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వెంట్ టు డూ దట్ వర్క్. ఇక్కడ ఏం డిమాండ్ చేశారు ఆమె, అసలు ఏం వర్క్ చేయాలి దీంట్లో? అసలు అసందర్భంగా అసంబద్ధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేసిండ్రు. ప్రభుత్వం వానాకాల పంటల ప్రణాళికను వెంటనే ప్రకటించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో AIKMS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పచ్చి రొట్ట, జీలుగా తదితరులు ఎస్సీ ఎస్టీ రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా, ఇతర రైతులకు 50% సబ్సిడీపై అందజేయాలని, ఎరువులపై పెరిగిన రేట్లను ప్రభుత్వమే భరించాలని, గతంలో విత్తనాలపై సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసినందున ఆ సబ్సిడీని సైతం ప్రభుత్వమే భరించాలని భూమయ్య అన్నారు. పంటలకు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని, అకాల వర్షాలకు, వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని అన్నారు. ఇప్పటికే రైతులు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు అందించడంలో జాప్యం జరగకుండా వారి ఖాతాల్లో డబ్బులు వెయ్యాలని, దీంతో పాటు అన్ని రకాల వడ్లకు, ఇతర పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని భూమయ్య ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు పంటలకు బీమా అనేది పద్ధతి ఉండేది గతంలో, ఆ బీమా పథకాన్ని కూడా ప్రభుత్వమే కొనసాగించాలా, ప్రతి పంటకు ప్రతి ఎకరా కూడా బీమాను వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రైతులు ధాన్యం ఏదైతే ఉన్నాయో ఆ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో కావట్లేదు, జాప్యం జరుగుతుంది. జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో అమ్ముకున్న వరిధాన్యం అట్లా డబ్బుల్ని కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో ఉదయం నుండి మున్సిపల్ డ్రైవర్లంతా విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
ప్రధానంగా పెట్రోల్ బంక్ యజమానులు మున్సిపల్ వాహనాల్లో వేసే పెట్రోల్ రసీదులను డ్రైవర్లే డబ్బులు చెల్లించి పుస్తకాలను తీసుకెళ్లాలని, అదేవిధంగా కంప్యూటర్ బిల్లు పొందడానికి కావలసిన పేపర్ కొనుగోలుకు డ్రైవర్లే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఇటీవల ఒక డ్రైవర్ పైన పెట్రోల్ బంక్ నిర్వాహకులు దాడి చేయడం జరిగిందని, వీటిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాల రిపేర్కు లక్షల రూపాయలు ప్రైవేట్ మెకానిక్ షాప్లో తీసుకుంటున్నారని, తక్కువ ఖర్చులో వాహనాల మెయింటెనెన్స్ కొనసాగించుకోవటానికి మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు దాన్ని ఏర్పాటు చేయలేదని, మున్సిపల్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 1,000 రూపాయల వేతనాన్ని 3 నెలలు ఇచ్చి వాపస్ తీసుకోవటం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు జరుపుతున్నప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం కేవలం డ్రైవర్లకు మాత్రమే ఇవ్వటం లేదని, చనిపోయిన కార్మికులకు 20,000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలని నిజామాబాద్ కార్పొరేషన్లో అమలు జరపకపోవటంతో దశాబ్దాల పాటు పనిచేసిన కార్మికులకు కార్మికులే కొంత జమ చేసుకుని చెల్లిస్తున్నారని, ఈ రకమైన నిర్లక్ష్యం అధికారులు విడనాడి సమస్యలను పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు. డీసీ గారు వచ్చి బిల్లు కావాలి అది కావాలన్న తర్వాత పెట్రోల్ బంక్ కార్డు వేధించడం స్టార్ట్ చేశాడు. కూపన్ అయిపోతే కూపన్ బుక్ కోసం 100 రూపాయలు డ్రైవర్ చెల్లించాలని చెప్పేసి, అలాగే కంప్యూటర్ బిల్లు తీయడానికి కోసం రూల్ అయిపోతే రూల్ డ్రైవరే పెట్టాలని చెప్పేసి ఈ రకంగా వేధిస్తుంటే డ్రైవర్ పని చేయాలన్నా ఈ వేధింపుల గురి కావాలన్నా ఇవి అతనికి ఇది ఒకటే మున్సిపల్ పని చేయడం మీద ఉందా? తన సంసారం అతని ఫ్యామిలీకి మెంబర్ నుంచి ఆలోచించడం లేదా? ఇది ఇంత నిర్లక్ష్యం అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అందుకనే నిన్న సమ్మె నోటీస్ ఇవ్వడం ఇచ్చినప్పటికీ కూడా సీసీ గారు ఎలాంటి స్పందించలేదు, ఎంహెచ్ఓ గారు ఎలాంటి స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లకు ఇస్తున్నప్పటికీ ఒక్క నిజామాబాద్లో మాత్రం అమలు జరపటం లేదు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏదైనా లీవులు అడిగితే లీవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. డ్రైవర్ల పట్ల అధికారులు చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు, దాడులు జరిగినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఏదైతే ఈరోజు గత 15 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగిందో ఇప్పటి వరకు చర్చలకు పిలిచి సమస్యల్ని పరిష్కారం చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆందోళన దిగాల్సి వచ్చింది. వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకొని డ్రైవర్లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వరికి బోనస్గా 500 రూపాయలు, సన్నదొడ్డు రకాలకి లేకుండా పండించిన ప్రతి పంటకు బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి చార్జోబిస్ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు. అబద్ధపు హామీలు ఇచ్చి గద్దె నెక్కిన వారిని గద్దె దించే వరకు పోరాటం సాగిస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతిరోజు ఒత్తిడి తీసుకొస్తామని భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జెడ్పీటీసీ భాజిరెడ్డి జగన్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, చైర్మన్లు పాల్గొన్నారు. 64,000 ఎకరాలలో సన్నపే పండించారు. అది ఎక్కడ చూసింది ఎవరు? కేసీఆర్ గారు విమర్శించినప్పుడు దొడ్డి బియ్యం పండించిందేమో 1,60,00,000 ఎకరాలు పండించారు దొడ్డి బియ్యం. ఇప్పుడు చెప్పి జగన్ చెప్పినట్టు 260,000 ఎకరాలలో సన్న బియ్యం పడితే సన్నబడితే దాదాపుగా 75% సన్నబడ్డు ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్ అమ్ముకున్నారు, అమ్మేస్తున్నారు. దాని లెక్క దొరకదు, లెక్క ఏం దొరుకుతుంది? దొడ్డు పండు పండించిన వాళ్ళు సివిల్ సప్లైకి అమ్మితే దాని లెక్క దొరుకుతుంది. అది లెక్క దొరుకుతుంది ఇవ్వాల్సి ఉంటుందనే భయంతో సన్న వడ్లు ఏమైతే ప్రైవేట్ వాళ్ళకు ఉన్నారో దానికి ఇస్తుంటాడు పోలీస్. భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. పారిస్ ఒలింపిక్స్ కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. అస్తానా కజాకిస్తాన్ వేదికగా జరుగుతున్న యెలోడా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన 52 కిలోల సెమీస్ లో నిఖత్ 5.0 తేడాతో కజాకిస్తాన్ బాక్సర్ తొమిరిస్ మైర్జాకుల్ ఏకపక్ష విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. నిఖత్ తో పాటు మీనాక్షి 48 కిలోలు 5.0తో గుల్నాజ్ ను ఓడించగా మనీషా 60 కిలోలు 5.0తో కజాకిస్తాన్ కి చెందిన టంతర్ అసెమ్ ను చిత్తశుద్ధితో ఓడించింది. మనీషా 60 కిలోలు 5.0తో కజాకిస్తాన్ కి చెందిన టంగంతర్ అసెమ్ ను చిత్తు చేసి తుదుపోరుకు అర్హత సాధించింది. 50 కిలోల విభాగంలో అనామిక ఫైనల్ కు చేరింది. శుక్రవారం అభిషేక్ సెమీస్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఆర్బూర్, వర్ణి, బిక్కనూర్, తోమకొండ, జుక్కల్, బీబీపేటతో పాటు పలు మండలాల్లో గురువారం వర్షం పడింది. 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కల్లాల్లో నీరు చేరడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. బిక్కనూరు మండలంలో 30.5 మిల్లీమీటర్లు, పాతరాజంపేటలో 29 మిల్లీమీటర్లు, బీబీపేటలో 27 మిల్లీమీటర్లు, దోమకొండలో 23.8 మిల్లీమీటర్లు, జుక్కల్లో 18 మిల్లీమీటర్లు, పాల్వంచ మండలం ఎల్పుగొండలో 10 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. దోమకొండ మండల సంగమేశ్వర్లో కొనుగోలు కేంద్రం వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే బెట్టింగ్ మొదలైపోయింది. క్రికెట్ నుంచి కబడ్డీ దాకా ప్రతి దానిపైన బెట్టింగ్ కాసే మన బెట్టింగ్ బంగారు రాజులు ఎన్నికల పైన కోట్ల కొద్దీ పందాలు కాస్తున్నారు. అభ్యర్థుల విజయ అవకాశాలు, బరిలో ఉన్న పార్టీలు, స్వాతంత్రులు చీల్చే ఓట్లు ఎవరికి లాభం చేకూర్చున్నాయి, ఓటింగ్ ముందు ఆయా పార్టీల నాయకుల ద్వారా తాయిలాల పంపిణీ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయాలపై చర్చిస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలపై తమ కోణంలో విశ్లేషిస్తున్నారు. పక్కన ఉన్న లోక్సభ నియోజకవర్గంలోని పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి రీత్యా నివాసం ఉంటున్న ఈ ప్రాంతవాసులు తమకు తెలిసిన స్థానికులకు ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఫలానా పార్టీ గెలుస్తుందని బెట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయి. బోధన్ ఉమ్మడి మండలాల్లో పలు గ్రామాల్లో దావత్ నుంచి 1,000 రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ వారికి కొంత సంబంధాలు ఉండటంతో అక్కడ పోలింగ్ సరళిపై కూడా చర్చించుకుంటున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ యూపీడిఎస్యు కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులన్నీ యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని, గత సీఎం విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోకుండా విధ్వంసం చేశారని, యూనివర్సిటీలను రక్షించాల్సిన బాధ్యత, అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. గతంలో యూనివర్సిటీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావున తెలంగాణ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని, నీతి మంత్రులను రిజిస్టర్లుగా నియమించాలని అన్నారు. అతను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి వీసీల మాదిరిగా కాకుండా అన్ని అర్హతలు ఉన్న యూజీసీ నామ్స్ ప్రకారం నియమించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ విశ్వవిద్యాలయం చాలా వెనుకబడ్డది. ఆ తెలంగాణ పేరుతో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి ఎందరో ఆ పిహెచ్డి క్యాండిడేట్లు కానీ ఇంకా మిగతాయి కానీ ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యూనివర్సిటీని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోయే వ్యక్తిని ఇక్కడ నియమించాలని మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరోగ్య సిబ్బందితో డెంగ్యూ నివారణ అవగాహన నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ దోమలు నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, దోమలు పుట్టకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్రైడే డ్రైడే పాటించాలని, డెంగ్యూ దోమ అత్యంత ప్రమాదకరమైనదని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిరోదోస్, కీటక జనిత వ్యాధుల నియంత్రణ మండలి నోడల్ అధికారి కరిపే రవీందర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి చింతల శ్రావణ్ కుమార్, సూపర్వైజర్ మాలాంబి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత డెత్ కూడా దారితీస్తుంది. సో ఇట్లాంటివి నివారించాలంటే మనం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, అట్లాగే ఈ దోమలు ఏవైతే ఉన్నాయో ఇవి అభివృద్ధి చెందకుండా వాటిని తిరగకుండా మనకు కావాల్సిన ఏమైతే ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ ఒకటి, అట్లాగే మస్కిటో రిపెలెంట్స్ వాడడం కానీ, ఇంట్లో మస్కిటో రిపెలెంట్స్ యూజ్ చేయడం కానీ, దోమతెరలం వాడడం కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తూ మనము నివారించవచ్చు. అట్లాగే పరిసర పరిశుభ్రత అంటే చాలా ముఖ్యం. ఇది మెయింటైన్ చేస్తే దోమలు ఇబ్బంది కాకుండా మనం అరికట్టవచ్చు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్ల ఇన్ఛార్జ్ సుందరేష్తో కలిసి మంచిర్యాల జిల్లా పాలనాధికారి బాధవత్ సంతోషం పరిశీలించారు.
అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని తేమ యంత్ర పరికరాలతో తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. చంద్రవెల్లి, పెరకపల్లి, రాలపేట గ్రామాలలో తడిసి ముద్దైన ఆరబోస్తున్న రైతులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్ సిబ్బంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించిన బీజేవైఎం నాయకులు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డ్రైవర్ల ఆందోళన, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. హెల్త్ సెంటర్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ సలహాలు సూచనలు. రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐకేఎంఎస్ నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.